కృష్ణమూర్తి తేజ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వారు చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. గురువుల్ని గుర్తించడం, వారి ప్రతిభని గుర్తించడం, వారు చక్కటి బోధనతోటి విద్యార్థుల్ని ఎంత బాగా తీర్చిదిద్దుతున్నారు, ఆదర్శప్రాయంగా ఎట్లా నిలుస్తున్నారు అనేవారిని గుర్తించి వారిని తీసుకొచ్చి ఇంత చక్కగా అంటే సన్మానం అంటే మామూలుగా సన్మానం కాదు, నేను చూశాను కదా, వారికి పాదపూజ చేయించారు పిల్లలతోటి. తర్వాత గురువులు వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు, వారికి పూలు పూలమాల వేశారు, మెమెంటో ఇచ్చారు. ఇక్కడి నుంచే కాదు, చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తిరుపతి నియోజకవర్గం నుంచే కాకుండా మన ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి కూడా గురువుల్ని ఉపాధ్యాయులు ఇక్కడ తీసుకొచ్చి సన్మానించడం, వారిని సత్కారం చేసుకోవడం అంటే ఒక చక్కటి బలమైనటువంటి సందేశాన్ని ఈ చారిటబుల్ సంస్థ పంపుతోంది. ఏమిటంటే మనల్ని తీర్చిదిద్దేటటువంటి, మన సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి, మన సమాజానికి దేశానికి మార్గదర్శనం చేసేటటువంటి గురువుల్ని మనం సత్కరించుకుంటున్నాం. ఇది గత 15 సంవత్సరాలుగా చేయడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా పురస్కారాలు అందుకున్నటువంటి ఉపాధ్యాయులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను.